నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్. ఇలా అయితే ఆయకట్టు పరిస్థితి ఏంటి పాలకులారా, స్పందించండి, లేదంటే ఉద్యమానికి సిద్ధం రైతు సంఘం. శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలో నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ ను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మరియు తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సంఘం జిల్లా నాయకులు గోనసింహాచలం, కిమిడి రామ్మూర్తి నాయుడు, పిట్ట రమణ. నారాయణపురం ఆనకట్ట మధ్యన ఉన్నటువంటి నాగావళి నది సమీపంలో మేమంతా ఉన్నాం. రైతు సంఘం ప్రతినిధి వర్గం, స్థానిక రైతులు అందరం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాగావళి నది మీద ఉన్నటువంటి 9 ఓపెన్ హెడ్ ఛానల్స్ పరిస్థితుల్ని గమనించడానికి ఈరోజు రావటం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఓనిగడ్డ ఐకట్టు ఈ 9 ఛానల్స్ వీటి పరిధిలో దాదాపు 24,000 నుంచి 30,000 ఎకరాల ఐకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే తోటపల్లి కాలువల ఆధునీకరణ పేరుతో ఇవాళ ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా ఈ పనులకు అనుసంధానం చేయవలసిన పరిస్థితి ఉంటే డిజైన్లో ఉన్నప్పటికీ వీటిని పొందుపరచకుండా మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిశీలన చేయడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వచ్చారు. వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి అల్లిన గ్రామ పెద్దలు, మండల అధ్యక్షులు టీడీపీ పార్టీ రామ్జీ గారు, అలాగే రైతు సంఘం నాయకులు కిమిడి రామ్మూర్తి నాయుడు, పిట్ట రమణ గారితో పాటు ప్రతినిధి బృందం ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే కాలంలో బూర్జ మండలం ఏదైతే ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా సాగు అవుతున్నా సస్యామలం అవుతున్నా సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్న రైతాంగ పరిస్థితి రాబోయే కాలంలో ఎడారి కాబోతోంది ఈ ఆయకట్టు. ఎందుకంటే గతంలో ఉన్నట్టు బ్రిటిష్ వాడు సంకల్పించినటువంటి, అలాగే బొబ్బుల రాజువారి ఏర్పాటు చేసినట్టు ఓపెన్ హెడ్ ఛానల్స్ ఆయకట్టు ఇక్కడ స్థిరంగా సాగునీరు అందించి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఆధునీకరణ పనుల పేరుతో ఈ డిజైన్లో ఏవైతే ఓపెన్ హెడ్ ఛానల్స్ తరలికి ఆయకట్టు 24,000 ఎకరాలు ఉందో, 24,000 ఎకరాలతో పాటు ఓనిగడ్డ తలకు ఆయకట్టు సుమారు 7,500 కలిగితే 32,000 ఎకరాలకి సాగునీరు కొత్తగా ఆధునీకరణ డిజైన్లు చేర్చున్నారు. కానీ వాళ్ళు పనులు ప్రారంభించినప్పటికీ